అందరికీ సద్దుల పండుగ శుభాకాంక్షలు. ఎట్లా చేసుకుంటున్నారు పండుగను? జోరుదారుగా చేసుకుంటున్నారు కదా. మరి మన సద్దుల పండుగ స్పెషల్ జోరుదారులకు ఎవరిని పట్టుకొని వచ్చినా ఎరికైనా. ఈ అన్న కలం పట్టిండంటే సమాజాన్ని తట్టి లేపుతుంది, తల్లి కడుపుకోతేందో ఎరుక చేస్తుంది, తలరాతల్ని మార్చుకొనికి జంగు చేయమంటది. బంధాలు, అనుబంధాలు, పండుగలు, పబ్బాలు, ప్రేమలు, ఆత్మీయతలు, వీటన్నిటి గురించి ఎరుక చేసి మనకు ఆ ఫీలింగ్ని తీసుకొని వస్తుంది. అది ఆ అన్న పెన్నుకున్న పవర్. ఈ అన్న నేను కలామ తల్లి ముద్దు బిడ్డ అనలేను కానీ కలం ముద్దు బిడ్డ అనగలుగుతా. మన తెలంగాణలో పుట్టిన మట్టిలో మాణిక్యాలల్లా ఈ అన్న కూడా ఒకరు. వా, ఎరకంది కదా మీ అందరికీ. ఆనే మన మిట్టపల్లి సురేందర్ అన్న. అన్న దగ్గరకు వచ్చేసిన, అన్న వాళ్ళ ఇంటికి వచ్చేసిన ఇవాళ అన్నతో జోరుదారు చేయాల్సిందే. మన పండుగను మనం జోరుదారుగా జరుపుకోవాల్సిందే. సరేనా, ఆలోచన చేయకుండా అన్నతో ముచ్చట పెడదాం. ఓకే అన్నగారు, నమస్కారం. నమస్తే. ముందుగాల సద్దుల పండుగ శుభాకాంక్షలు. నీకు కూడా చెల్లే. గొప్ప ఫీలింగ్ తీసుకొని వచ్చిండ్రు తెలంగాణ జనాలకు. మెయిన్గా అంటే పెద్ద పెద్ద వాళ్ళతోనే వర్క్ చేసినారు. ఫస్ట్ నేను ఈ పాట గురించి మాట్లాడి తర్వాత పోదాం, ఎందుకంటే సెన్సేషనల్ సాంగ్ కాబట్టి. ఇంటర్నేషనల్ వైడ్ చాలా అంటే చాలా మంచిగా ట్రెండ్ అవుతుంది సాంగ్ అది. మొత్తం ఇఆర్ రెహమాన్ గారు, మన గౌతమ్ మీనన్ గారు వాళ్ళతో వర్క్ చేసినారు. మీకు ఆ ఫీలింగ్ ఎట్లున్నది? రెహమాన్ సార్తో వర్క్ చేయడం అంటే ఎవరికైనా చాలా గ్రేట్ ఉంటుంది. నాకు కూడా అంటే బతుకమ్మ త్రూ కవితక ద్వారా, నాకు బతుకమ్మ ద్వారా రెహమాన్ గారికి పాట రాసే అవకాశం వచ్చింది. ఇదే అవకాశం సినిమా నుండి కూడా రావాలని కోరుకుంటున్నాను. అక్క ఏ ప్రాజెక్ట్ చేసినా దాంట్లో నన్ను భాగస్వామ్యం చేస్తారు కంపల్సరీ. ఈసారి కూడా అక్కకి బతుకమ్మ పాట చేద్దాం, అది పెద్ద ఎత్తున చేయాలి, ఇంటర్నేషనల్ వైడ్ బతుకమ్మను లిఫ్ట్ చేయాలి అంటే ఎవరి దగ్గర ఎవరెవరు టెక్నికల్గా ఎవరుంటే ఇది రీచ్ అవుతుంది అని ఆలోచించుకున్నప్పుడు, మేబీ రెహమాన్ గారు, గౌతమ్ మీనన్ గారు ఉంటే ఇది వరల్డ్ వైజ్ పోతుంది అనే ఆలోచన అక్కకు వచ్చినప్పుడు, దాంట్లో మావాడు రాస్తే, వీడు రాస్తే బాగుంటుంది అని నాకు ఫోన్ చేసి, తమ్ముడు నా బ్రెయిన్లో నువ్వే మెదిలిన, నీకే కాల్ చేసిన, నువ్వే పాట రాయాలి సోదర అని, తప్పకుండా రాస్తా అక్క అని చెప్పిన. ఒకసారి ముక్కుకు ముక్కేరలు అని రాసిన, ఏది మన వయ్యారి బామ పూలోని ముక్కుకి ముక్కేరలు అని రాసిన. రాస్తే నన్ను వి ప్రకాష్ బాబాయ్ అన్నాడు కదా, అరే అది ఏం ప్లాంట్ రాది, అది అది అంటుకుంటేనే దురదొస్తుందిరా, అట్లాంటిది నువ్వు ముక్కుకు ముక్కేరలు చేస్తావు అన్నాడు. ఎస్, ముక్కుకి ముక్కేరలు చేస్తాను నేను కంపల్సరీ. ఎందుకు చేస్తానంటే బతుకమ్మ గురించి రాయాల్సి వచ్చినప్పుడు 5-6 రకాల పూల కంటే ఎక్కువ పూల గురించి రాయలేము. ఆ పూలనే మనం లెక్కలకు తీసుకొని రాయాలనుకుంటే ఎప్పుడు సుజాత గురించి, సురేందర్ గురించి, సుజాత, సురేందర్ ఇది అనలేం కదా. 24 గంటలు ఇంట్లోనే కూర్చోలేం కదా. అప్పుడు నేను ఈ బంతి పూలు వీటన్నిటిని పేర్చే విధానం నుంచి ఇంకొంచెం ఒక అడుగు ముందుకేసి చూసినప్పుడు నా బాల్యంతో పాటు నా జ్ఞాపకాలలో ఉన్న ప్రతి పువ్వును తీసుకొచ్చి పాటలు పేర్చినాను. నీ ఒల్లే హరివిల్లు అది రంగులకే పుట్టిల్లు, నిన్ను చేనేతగాళ్ళు మా చెల్లెమ్మల మునివేళ్ళు. ఇప్పుడు మగ్గం మీద ఎట్లానైతే ఒక పద్మశాలి ఆయన దారాలన్నీ కలిపి మగ్గం మీద ఎట్లనైతే నేస్తాడో అట్లా ఆడబిడ్డలు కూడా వాళ్ళందరూ పూలను తెచ్చి దాన్ని ఎండబెట్టి దాన్ని మేకింగ్ చేసే విధానం అంతా ఒక వస్త్రం నేసినట్టుగా అనిపిస్తుంది. చేనేత వృత్తులకు బతుకమ్మకు కూడా సంబంధం ఉంది అని చెప్పినాను. చాలా మంచి విజువల్ నాలెడ్జ్ ఉన్నాను డైరెక్టర్. పూర్ణ ఒక పాట చేస్తున్నప్పుడు అన్న నాకు మంచి పాట రాసేవాలంటే ఆయనకు పాట రాసిచ్చాను. యాడాది కోసారి వస్తావల సందడులే తెచ్చేవే నవరాత్రుల, చెలరేగే సరదాల ఎంగిలి పూల, బంగారు బంగారు బతుకమ్మవే. అని ఇది దాని ఓపెనింగ్ అయితే దీంట్లో ఒక దగ్గర చాలా ప్రకృతినే ప్రకృతి లోపలికి పోల్చి దాన్ని బతుకమ్మకు సంబంధం చేసి చెప్పినాం. మీరు ఇందాక చెప్పినారు కదా పాలసంద్రం పూలే పూల సంద్రాలే, అది తెలంగాణల పుట్టి పూల పల్లకి ఎక్కి ఈ లోకమంతా తిరిగే వాటే. ఈ లైన్లు కూడా ఎంత అద్భుతంగా అనిపిస్తుంది అంటే నిజంగా ఆ లిరిక్ విన్న తర్వాత నాకు అనిపించింది, అరే నిజంగా ఇప్పుడు దేశ దేశాలలో జరుపుకుంటున్నారు తెలంగాణ పండుగను, దాన్ని ఈ రెండు లైన్లలో ఇంత అద్భుతంగా చెప్పడం కూడా చాలా గొప్ప విషయం కదా. మంచిగా అనిపిస్తుంది అంటే సాహిత్యం అది అక్కడ మంచి కరెక్ట్గా ప్రపంచాన్నంతా రెండు వాక్యాల్లో ప్రపంచం చెప్పిండ్రు. సాహిత్యం చాలా మంచిగా ఉంటుంది అన్న. అంటే ఈ పండుగల గురించి అనే కాదు,
ఇందాక మీరు అన్నారు జనని జనని సాంగ్, ఆ సాంగ్ వింటానైతే అసలు గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. ఎంత అద్భుతంగా ఉంటుందంటే చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. దాంట్లో మీకు ఆ సాంగ్ లో మీకు నచ్చిన రెండు లైన్లు చెప్పండి. తొలీల వేలు పునీవమ్మ, పువ్వు పురుడు పోసిన జన్మ, బ్రతుకు ప్రదాత వి బతుకమ్మ, అల్లి పూలు అందాల రవికలట, తామరలే నీ తనువు చీరలట. ఈ బిట్ నాకు బాగా ఇష్టం. అప్పటి వరకు బతుకమ్మ కోసం ఇలాంటి పోయం లేదు. మా అందరికైతే మాకైతే ఫుల్ హ్యాపీ ఉండే, అంటే మిఠపల్లి సురేంద్ర అన్న సాంగ్ రాసిందంటే ఏంది, ఏఆర్ రెహమాన్ గారు చేస్తున్న సాంగ్కి మన అన్న పాట రాసిండు వాళ్ళు, ఓకే అంటే లిరిక్స్ రాయడం దాంట్లో కూడా వేరే వాళ్ళని తీసుకురాకుండా మనోళ్ళతో అది కూడా మన అన్నతో రప్పించిందంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాం ఆ సాంగ్ విన్నప్పుడు, ఆ సాంగ్ గురించి విన్నప్పుడు. అట్లాంటిది ఫ్యామిలీలో ఎట్లా సపోర్ట్ చేసినారు, ఫ్యామిలీ వాళ్ళు మీతోనే ఎట్లా హ్యాపీనెస్ని ఎట్లా షేర్ చేసుకున్నారు? సెప్టెంబరు 1 నుంచి 5 మధ్య నాకు చిన్న గిల్టీనెస్ ఉండే, పట్టించుకోలేదు నేను. 6-7 ఎక్కువగా ఫీవర్ వచ్చింది, టెస్ట్ చేయించిన కరోనా అని తేలింది మాకు. 6-7 కరోనా అనేది తెలిసింది. 8-15 రెహమాన్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అది కూడా ఎట్లా వచ్చింది, నేను నా బెడ్రూమ్లో పడుకుని ఎట్లా పడుకున్నాంటే విపరీతంగా కాఫ్ వస్తుంది, ఫోన్ని సైలెన్స్ మోడ్లో పెట్టి రిపీట్ ఇట్లా బోర్లో పడుకోబెట్టి రివర్స్లో పెట్టి స్విచ్లన్నీ లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఫ్యాన్ ఆఫ్ చేసి పడుకున్నా. లేచినప్పుడు స్విచ్ చేయడం కోసం అని ఫోన్ తీస్తే ఈ ఫోన్ లైట్ ఇట్లా పెట్టి ఆన్ చేస్తే దానిలో మిస్డ్ కాల్స్ మెసేజెస్ కానీ అండి ఏంటి అని చూస్తే కవితక్క పాపం అప్పుడు నాకు ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నారు. 4-5 ట్రై చేసాను, మెసేజెస్ ఉన్నాయి, తమ్ముడు జూమ్ కాల్కి రా అర్జెంట్గా, రెహమాన్ గారు లైన్లో ఉన్నారు నీకోసం వెయిట్ చేస్తాను. అది తీసి ఓపెన్ చేస్తే నాకు ఆ జూమ్ కాల్ కనెక్ట్ అవుతలేదు నా మొబైల్ నుంచి. అప్పుడు మళ్ళీ అక్కకు మామూలు కాల్ చేస్తే అక్క నా బిడ్డ నెంబర్కి లింక్ పంపిస్తే ఆ లింక్ నా మా పాప ఓపెన్ చేసి ఆమె నాతో కూర్చున్నాను, నా బిడ్డ నేనే కూర్చున్నాను. అంత కూల్ ఉంటుంది కదా బాడీ, అంత కూల్గా ఉన్న టైంలో కూడా రెహమాన్ గారు ఫోన్ మాట్లాడితే ఇదే సోఫాలో ఇక్కడ కూర్చొని ఉన్నా ఒళ్ళంత చెమట్లో వచ్చిన అందరూ మాట్లాడినాక దరిదాపుగా రెహమాన్ సార్ని చూసిన తర్వాత ఒక 80% కరోనా పోయింది పోయింది. కూర్చొని ట్యూన్ ఇచ్చిన తర్వాత పాట రాసింది. అంటే చాలామంది క్వశ్చన్ కూడా ఒకటి ఇది, మిఠపల్లి సురేంద్ర అన్న రాసిన చాలా సాంగ్స్ చాలా మటుకు మంగ్లితోనే వాడిస్తాడు. కొంతమంది నెగిటివ్ కామెంట్స్ కూడా ఉన్నాయి, ఎందుకంటే తెలంగాణలో మేము లేమా, మా గొంతు లేదా, మేము తెలంగాణలో మాతోని వాడించుకోకుండా ఎందుకు మంగ్లితో మాత్రమే వాడిస్తాడు పాట, ఎందుకు మిఠపల్లి సురేంద్ర ఎక్కువ మంగ్లితోనే సాంగ్స్ రాస్తాడు? వివాదాలు ఉంటాయి మీకు, ఆయన కూడా మళ్ళీ కలిసి పనిచేస్తూ ఉంటారు. వివాదాలు అంటే వివాదాలు ఏర్పరచుకున్న వాళ్ళకు ఉన్నాయి, నాకు కానీ మంగ్లీకి కానీ దాముకు కానీ మా సురేష్ బొబ్బిలి కానీ మాకి అప్పిరెడ్డి అన్నకు కానీ సతీష్ మంజీరా కానీ ఇట్లా మేము మా టీం ఏదైతే ఉన్నదో వ్యక్తిగతంగా గొడవలు కానీ వ్యక్తిగతంగా మేము ఒకరినొకరు మాట అనుకోవడం కానీ అవి అసలు ఇప్పటివరకు లేవు. ఇంకో విషయం గుర్తుపెట్టుకో సుజాత, ఒక టీం కలిసి పనిచేస్తున్నప్పుడు బోలెడు పుకార్లు వస్తాయి. అందుకే గోరెటెంక అన్నది ముద్ర మీ మీద కలిగి ఉంటుంది. నాకు కూడా ఎంకన్న చెప్పింది ఏంటి అంటే అందరూ నేను గోరెటెంకన్న ముద్ర కలిగి రాస్తానన్నారు, కానీ నాకు గోరెటి వెంకన్న చెప్పింది ఏంటి అంటే నువ్వు సొంతంగా నువ్వు సొంత ముద్ర కలిగి ఉన్నవరా, నీ రచనలో నీకు సొంత ముద్ర ఉన్నది అని చెప్పిండు. నీకు అమ్మ దయ ఉన్నది, నీ దగ్గర సాహిత్యానికి సంబంధించిన మూలం ఉన్నది, నీకు ధాతువు ఉన్నది, నువ్వు ఎక్కడైనా కవిత్వాన్ని ఉట్టినే పుట్టించుకోగలవరా, అది నేను నీ కవిత్వాన్ని నేను చూస్తానా, గాడ్ బ్లెస్ యూ బిడ్ అంటే ఎన్నిసార్లు ఎప్పుడు పోయినా బ్లెస్ చేస్తూనే ఉంటాడు. గద్దర్ అన్నకున్న మీకున్న సంబంధం ఏందన్న, అంటే అంత ఎఫెక్షన్, అంత ఎఫెక్షన్ ఉండడానికి? గద్దర్ అన్న అంటే పిచ్చి గద్దర్ ఎవరికి ఉండదు చెప్పు, తెలంగాణలో అందరికీ గద్దర్ అన్న అంటే మాలా పాటల లాస్ట్లో అందరికీ ఇష్టం ఉంటుంది, పిచ్చి ఉంటుంది, అభిమానం ఉంటుంది, ప్రాణం ఉంటుంది. గద్దర్ అన్న గోరెడ్డి వెంకన్న వాళ్ళు వాళ్ళ ఏముంటుంది లెజెండ్స్ అని, వాళ్ళు ఇతరులతో మెదిలే విధానం కూడా అట్లా ఉంటుంది. గద్దరన్న అరే ఏమరా మంచిగా ఉన్న అవరా చిట్టాలోడా అంటాడు. అరే అని పిలిచే పిలుపు ఎవరు పిలుస్తారు అంటే అరే అనే వాళ్ళు ఎవరైనా కూడా ఇక్కడ బాగా ప్రేమ ఉంటే తప్ప వీడు నా ఓడు అనుకున్నవాడు తప్ప అందరు అరే అని పిలవలేరు. బ్యాక్ సైడ్ మన లైఫ్ని చూసుకొని కొంచెం టర్నే స్టేజ్లో వీళ్ళతో కలవడాలు, లేకపోతే చూసే చూపుడు ఒకటేసారి చేంజ్ అవ్వడాలు, అట్లా చూసాను మిరాకిల్ అనిపిస్తుంది. అప్పటి వరకు బండి తీర ఇడికెళ్ళి అన్నోళ్ళు
అన్న వచ్చి మా ముందు మా ఇంటి ముందు పెట్టుకో అని అంటే ఆ ఫీల్ వేరుంటుంది కదా. గద్దరన్న వచ్చి నాకు పేరు పెట్టిపోయింది. తర్వాత విమలక్క కూడా, విమలక్క వాళ్ళ ఇంట్లోనే నేను ఎక్కువ అభిమానించే కవి ఉన్నాడు, మిత్రాన్న అమరన్న. ఎంత అద్భుతం! ఇప్పుడు మత్తటి దుంకి అలుగు తన్నుకొని పారినట్టు మెత్తటి గుండెలు సైతం నగారయ్యి మూగినట్టు. ఈ మాండలికం రాయలేం, నేను రాయలేను, రాయలేమనడం తప్పు, నేనైతే రాయలేను. ఆయన తెలంగాణలో మాట్లాడుతున్న తెలంగాణలో మాట్లాడే సహజ మాండలికాన్ని, సర్వసాధారణ మాండలికాన్ని పాట చేసిన వాళ్ళలో మిత్ర అన్న. తర్వాత ఇంకొక ఆయన సురా అని మా మందమారిలో ఉంటాడన్న, సుందిర్ల రాజన్న, షార్ట్కట్గా నన్ను సురా అని పిలుస్తారు. ఆయన రాసింది కూడా, ఏడికైతే గాడికాయ ఎట్లయితే గట్లాయే ఏరు తెలంగాణ కొరకు ఎగబడదాం ఎగాదిగా తెలంగాణ చేదాక తెగించి కొట్లాడుడే లగాంచి లడాయి చేసుడే జమాంచి జంగు కురుకుడే. ఈ పదజాలం మన ఇప్పుడు నీకు ఎట్లా అనిపించింది చెప్పు. నీ మొహం మన ఎన్టీపీసీలా ఎలిగిపోతుంది. నీది ఎందుకు పోతుంది అంటే మన భాషలో ఉండే సౌందర్యం అంత గొప్పది. ఇది రాయగలిగే వాళ్ళు మన యాజ్ ఇట్ ఈజ్, మన మాండలికాన్ని యాజ్ ఇట్ ఈజ్గా, మన నుడికారాన్ని యాజ్ ఇట్ ఈజ్గా, మన కవిత్వంలో ఉన్న చమత్కారాన్ని, మన మాటలో ఉన్న బలాన్ని రాయగలిగిన వాళ్ళు ఎవరు అంటే మిత్ర అన్నవును, సురా అనే రాశాను. వదిన నేను మీ ఫ్యామిలీ గురించి స్టార్టింగ్ కొంచెం అంటే మీరు ఎట్లుండే, మీ సపోర్ట్ ఏంటిది, అవన్నీ కూడా నేను తెలుసుకున్నా. దాంట్లో నాకు తెలిసింది ఏంటి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు మీరున్న సిచ్యువేషన్, అది నేను విన్నప్పుడు నాకు నిజంగా అంటే ఇప్పుడు చూస్తున్న సురేందర్ అందరికీ తెలుసు ఎట్లుంటున్నాడు, ఎంత మంచిగా బతుకుతున్నాడు, ఫ్యామిలీ ఎంత బాగా సెటిల్ అయిపోయినారు, ఇది తెలుసు. కానీ ఆ సిచ్యువేషన్స్ ఎవరికి తెలియదు. ఒకసారి మీరు అప్పుడు ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ చెప్పండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళ కొడుకు పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఇప్పుడు మీ పరిస్థితి ఎట్లున్నది? ఇప్పుడు హ్యాపీ, అప్పుడు ఫుల్ వర్షకాలము ఆయన చనిపోయినప్పుడు వర్షకాలం ఫుల్ వర్షం పడుతుంది. అప్పటికి అదే రోజు బయటికి వెళ్ళి వచ్చింది, రెండు మూడు రోజులు అవుతుంది అప్పటికి తుఫాన్. నేను వదినతోనే మాట్లాడతా, ఇప్పుడు రెండు మూడు రోజులు తుఫాను. మా అన్నయ్య ఈయన ఇద్దరు వచ్చి ఇంట్లో కూర్చునేసరికి ఫుల్ వర్షం, ఇంకా ఆ వర్షానికి ఇంటి మీద ఉన్న కప్పంతా పోయి నీళ్ళు ఇంటికి నుంచి పడతాడు. చిన్న చిన్న గిన్నెలు పెట్టుకొని కూర్చున్నాం అందరు, నేను వీళ్ళమ్మ మా అన్నయ్య, అప్పుడు పాప చిన్న పాప, కానీ అప్పుడు నాకని పాప లేదు వన్ ఇయర్ పాప, కానీ అమ్మ వాళ్ళ దగ్గర ఉండిపోయింది, మేమే ఉండేది. ఇంకా చిన్న చిన్న గిన్నెలు పెట్టుకుని అక్కడ కూర్చొని ఇంకా తెల్లారా కొంచెం వర్షం ఎప్పుడు తగ్గిపోతుంది, ఇంకా అప్పుడు అంతా తీసి మళ్ళీ క్లీన్ చేసుకున్నాం. ఇంకా మా అత్తమ్మ ఏం చేసేదంటే ఇంకా మామిడి వర్షాలు వచ్చినప్పుడు ఆ సందులోంచి నీళ్ళు వస్తా ఉంటే అన్ని సంచులు అన్ని తీసి అందులో పెట్టేది, క్లాతులు పెట్టేది, ఉన్న బట్టలు తీసి పెట్టేది, అదంతా క్లీన్ చేసుకొని వర్షం అంతా తగ్గిన తర్వాత అప్పుడు నీట్గా ఉండేది. మీరు లగ్గం చేసుకున్నప్పుడు అనుకున్నారా అంటే ఇంత అంటే ఈ స్టేజ్ వరకు వస్తారు, లేకపోతే నిజంగా ఈ అన్న దాంట్లో ఇంత టాలెంట్ ఉన్నది, మేము ఈ బాటలో మేము పోతాం అని చెప్పేసి అనుకున్నారా మీరు? మీరు పాటలు రాస్తాడనే విషయం కూడా నా పెళ్ళైన తర్వాత తెలిసింది నాకు. పెళ్లికి ముందు ఏమని చెప్పి అంటే పాటలు పాడడానికి వచ్చేటేమో తెలంగాణ ధూమ్ధామ్స్ నేను కూడా చేసేది. నాన్నకు డాన్స్ అంటే బాగా ఇష్టం ఉండేది. ఓకే, నాన్న ఈ గద్దర్ అన్న విమల వాళ్ళని బాగా ఇష్టపడేది. వాళ్ళ కోసం నా వాళ్ళతో పాటు నేను డాన్స్ చేస్తున్నా అంటే మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యి డ్యూటీ బాగా మా నాన్న సింగరించావు బయలు పని పోయేది, కానీ డ్యూటీ బంద్ చేసుకుని నాతో నన్ను తీసుకుని వచ్చేది. అమ్మ ఎంత తిట్టినా కూడా నన్ను తీసుకొని వచ్చి ఆ స్టేజ్ ముందు కూర్చొని నన్ను పైన డాన్స్ చేయించేది వాళ్ళతో పాటు. పెళ్ళి చేసుకున్న తర్వాత అంటే ఇప్పుడు చెప్పినాక 2009 వరకు కూడా చాలా ఆ టైంలో బాగా కష్టాలు పడ్డారు కదా. అప్పుడు అమ్మోళ్ళ ఇంట్లోనే ఉండా అమ్మోళ్ళ ఇంటికే వెళ్ళినా నేను ఒక ఇంటితో ఒక 3-4 నెలలు అత్తమ్మ చూసుకుంది నన్ను. ఆ తర్వాత నేను బిజీ ఎప్పటి నుంచి ఎక్కువ బిజీ అయిపోయినాడు అంటే మా పెళ్లికి ముందు నుండి అప్పుడే స్టార్ట్. ఇది అంత నాగరాజుది ఒక సినిమా వచ్చింది అప్పుడు, అది అప్పుడు ఇంకా నన్ను ఇంటి దగ్గర వదిలేసి వెళ్తే నాన్న వచ్చి తీసుకొని వెళ్ళిండి. ఇంకా అప్పటికే అమ్మాయి కడుపులోకి వచ్చేసింది, ఇక అమ్మ వాళ్ళ ఇంటికన్నా ఉన్నా నేను. ఆమె ఇంకా ఇవాళ పుడుతుంది, రేపు 6:30 పుడుతుంది అంటే ఈ రోజు సోమవారం, నాకు ఇదే సోమవారం రోజు 1 రూపీ కై నా చేతిలో పెట్టి వెళ్ళిండు, ఒకే 1 రూపాయి నా చేతిలో పెట్టి వెళ్ళిపోయాను. ఇంకా ఎందుకట్లా 1 రూపాయి పెట్టలేను, ఆయన దగ్గరికి అప్పుడు డబ్బులు లేవు, పని ఏమీ లేదు, అంతే ఇంకా 1 రూపాయి ఇచ్చి చేతిలో పెట్టి కరెక్ట్. ఆయన 12 గంటలకేమో ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయిండు మంగళవారం సాయం. ఈయన వెళ్ళిన తర్వాత 4 గంటల నుంచి నాకు స్టార్ట్ పెయిన్ ఉంది, కడుపులో నొప్పి వస్తుంది. అప్పటికి
ఆ రోజే అత్తమ్మ వచ్చింది. అత్తమ్మ వచ్చిన ఇంకా కడుపు నొప్పి కడుపు నొప్పి అంటూనే ఉన్నా మళ్ళీ నాన్న హాస్పిటల్ తీసుకుపోయింది అమ్మ నాన్న ఇద్దరు. తర్వాత ఆమె 6:30 ఆమె ఉంటుంది. అది ఆ కైన ఇంకా కూడా ఉంది నా దగ్గర, ఒక్క రూపాయితో స్టార్ట్ అయింది. ఎన్ని అంటే ఎన్ని ఏళ్ళు గోసపడ్డారు అట్లా అంటే 10 సంవత్సరాలు కష్టపడ్డారు. 2013-12 ఈయన పుట్టిన తర్వాతగా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను, స్ట్రగుల్స్ లో ఉన్నాను. అంటే అప్పటికి పేరు వస్తుంది, పేరు వచ్చింది ఈయన నంది అవార్డు. ఈయన డెలివరీకి ట్రైన్ ఎక్కించినప్పుడు, ఈమెను డెలివరీకి ఇక్కడ ట్రైన్ ఎక్కించిన, ఈమె పోతుంది ట్రైన్ ఎక్కించి నేను ఇటు వస్తున్నా, ఫోన్ ఈమెకి వచ్చింది నాకు కాదు నంది వచ్చిందని. ఈమె పుట్టినప్పుడు రాతి బొమ్మలో కొలువైనసి కూడా పాట రాసిన, ఈయన పుడుతుండడానికి ఈయన పుట్టడానికి వారం రోజుల ముందు నాకు నంది ప్రకటించింది. ఈమె పుడుతూనే నంది వచ్చే పాట రాయించింది. ఈయన పుడుతూనే నంది ఇంట్లోకి వచ్చి ఈయన చేత ఈయన తీసుకుని పోయే తీసుకున్నాను నంది. మిట్టపల్లి సురేందర్ అన్న అంటే ఫస్ట్ మిట్టపల్లి అనగానే మాకు వచ్చేది ఏంటంటే డప్పు సౌండ్ కూడా లేకుండా అన్న గొంతుతోనే పాడతాడు అనే మాట ఉన్నది. సో ఎవరి దగ్గర పవర్గా మాట్లాడాడు, అందరినీ కలుపుకొని మాట్లాడతారు, ఇవి మాకు తెలుసు అని ఇవే మాకు తెలుసు. కాదు, నీకు విషయం తెలియదు. అయితే నువ్వు ఇప్పటి సురేందర్ గురించి చెప్తాను, నువ్వు ఇప్పుడున్న సురేందర్ అందరినీ కలుపుకొని మాట్లాడతాడు. అది తెలియకముందు ఇట్లా నడుచుకోవాలని తెలియకముందు చాలా ఆరోగ్యం ఉండేది నేను, అసలు ఎవరిని లెక్క చెప్పేది తెలియక. అదంతా ఏదో అన్ని నాకే తెలుసు అనే ఫీలింగ్ కాదు. అలాంటి ప్రవర్తన ఎందుకు వస్తుంది అంటే మనకి ఏం తెలియనప్పుడు వస్తుంది. అదంతా తెలియక అమాయకత్వం చేత చేసిన ప్రవర్తన అదంతా. ఎప్పుడైతే ఇట్లుండొద్దు, అసలు నాలాంటి వాడు ఇట్లుండొద్దు, నేను ఇట్లుండొద్దు అని అనిపించిందో అప్పటి నుంచి ఏమంటారు అది ఫార్మేట్ చేసేసిన హార్డ్ డిస్క్, బ్రెయిన్ డిస్క్ అంతా మార్చేసిన. ఇప్పుడు స్టార్టింగ్ గడ్డి సార్ 2009-10 అక్కడ అన్ననే ఉన్నాం మేము. ఇప్పుడు వచ్చి అన్న అప్పుడే ఇంకా కొంచెం అంటే హైదరాబాద్ వచ్చి ఉంటున్నాడు. అప్పుడు ఒక సినిమా పాట రాసేసిండు, ఇంటికి వచ్చి హాయిగా కొంచెం తిని పడుకుంటాడు కదా అని చెప్పి, స్నానం లేదు ఏం లేదు వచ్చిండు డైరెక్ట్ మంచాల పడుకున్నాడు. సరే పడుకున్నాడు కదా అని అలసిపోయింది కదా పడుకున్నాను. సాయంత్రం ఆరవుతుంది, ఆయన అప్పుడప్పుడు 2-3 గంటలు పడుకోవడం కామన్. అది తెల్లారిపోయింది, మధ్యాహ్నం మళ్ళీ మధ్యాహ్నం టైం అవుతుంది లేస్తలేడు. వాళ్ళ అమ్మ వచ్చి లేపింది, వాళ్ళ అమ్మ లేపినా లేవలేదు, నీళ్ళు అయ్యి నాకు ఇంకప్పటికే భయం స్టార్ట్ అయింది. ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి అరే ఏమైంది ఏమైంది అని ఆయన నచ్చి లేపితే, ఎంత లేపినా అస్సలు వాటర్ పోసినా లేచలేదు. 3 డేస్ మంచి నిద్రపోయింది. ఇంకా 3 డేస్ తర్వాత లేచి అప్పుడు ఏమైంది అని అంటున్నాను. మార్నింగ్ 2 కి పడుకుంటారు, 3 కి పడుకుంటారు డాడీ. తర్వాత మార్నింగ్ 6:30 అప్పుడు అట్లా నిద్రపోయేది, ఇప్పుడు నిద్రపోవడానికి ఛాన్స్ లేకపోయింది, నిద్ర రాదు. ఇప్పుడు మీ డాడీ గురించి బయట మాట్లాడుకునే గొప్పగా కావచ్చు, లేకపోతే ఈర్ష్యతో మాట్లాడుకునే మాటలు కావచ్చు, అవన్నీ విన్నప్పుడు నీకు ఏమనిపిస్తుంది? ఐ నో అబౌట్ మై ఫాదర్, దట్స్ ఇట్. నాకు తెలుసు మా డాడీ ఏంటో. ఎవరు మంచి మాట్లాడుకున్నా ఏం మాట్లాడుకున్నా నేను పట్టించుకున్నావన్నీ. అండ్ వదిన, నిజంగా మీ ఫ్యామిలీతో నీ పండుగ నేను ఇవాళ ఇక్కడ సెలబ్రేట్ చేసుకుని నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. HMTVకి, HMTV ప్రేక్షకులకి, తెలంగాణ ప్రజలకి, అమ్మలకు, అక్కలకు, అన్నలకు, తమ్ముళ్ళకు, యావత్తు తెలంగాణకి దసరా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. సో మనం మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు కే వెంకన్న జూనియర్ కాలేజ్ చింతల తార్నాక మరియు 49 సంతాన సాఫల్య కేంద్రం వారు సమర్పించు అండ్ ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సహా సమర్పించు మన జోర్దార్ వార్తలు చూస్తూనే ఉండు. HMTV నమస్తే, టాటా బాయ్ బాయ్.